కావాలి, పెద్ద కలెక్టర్. ఇప్పుడు నేను ఏమన్నాననే ఆ దొంగ ఎడుపు వెళ్తున్నావు, లేచి అనబెట్టు. పెడతా పెడతా. ఏంటి అలా గింజుకుంటావు ఏంటి? నేను ఇప్పుడే వెళ్తానంటానా? టౌన్ లో ఇల్లు అది చూసుకోవడానికి కొంతకాలం పడుద్ది, ఆ తర్వాత కదా. అసలు పుట్టి పెరిగిన ఊరు వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందా? జైలు నుంచి విడుదలయ్యాడంట నీ కొడుకు. నీ కొడుకు మొహం చూడకూడదనే ఊరు వదిలిపోతుంటా. నా కొడుకు అనకపోతే మీ నాన్న చెప్పలేవా? అయ్య గారి కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని అలా పిల్లడానికి నేనే సిగ్గుమాలోనే కాదు, తలుచుడు కడుపు మండిపోతుంది. ఆ పిల్ల ఉందే నన్ను మా పెద్ద అయ్యని విడదీసింది నాటకవాడి, దానికి కూడా కారణం నీ కొడుకే. చాలు చాలు, ఆయన గారి గురించి కబుర్లు ఎందుకు? లేచి చనబెట్టు. పెడతా పెట్టుకు తినరా. మా చేత కాదు, తింటావులే. ఎట్టున్నావయ్యా, బాగున్నావా? నిన్ను చూసి ఎన్నేళ్ళయిందయ్యా. నువ్వు వస్తున్నావని ఒక్క ఉత్తరం ముఖరాస్తే నేను చేసుకొచ్చేదాన్ని కదా. అవుతావెందుకయ్యా? నేను అన్నది రైల్వే స్టేషన్, నువ్వు ఉండే స్టేషన్ కాదు. నువ్వు ఉండే స్టేషన్ అయ్యగారు తప్ప ఎవరు రాకూడదని చెప్పేమట్టుగా. అవునే, అక్కడ నేను పడుతున్న బాధ నువ్వు చూసి తట్టుకోలేవే, అందుకే రావుతున్నాను. ఏమా నువ్వెట్టాగున్నావే? నాకేం తక్కువయ్యా, నువ్వెట్టా చూసుకున్నావా? నన్ను నీ కొడుకు అట్టగా చూసుకుంటున్నాడు, ఆళ్ళోనే నిన్ను చూసుకుంటున్నా. ఓసారి చూడాలనిపిస్తుంది. ఎవరిని? నా బిడ్డని. దానికేంట్రా? రా, నీ కొడుకు నువ్వు చూసుకోటాకి నన్ను అడుగుతావేంట్రా? మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా ఉన్నాడయ్యా, ఇప్పుడు చూసే కంటే 4 రోజుల తర్వాత. ఎందుకంటే ఆడు నిన్నేమైనా అంటే నేను తట్టుకోలేదయ్యా. పర్వాలేదులేమ్మా, ఇంకోసారి వచ్చి చూస్తాను. సిబ్బంది, నీ బాధ నాకు తెలుసయ్యా, బిడ్డను చూడాలని ఎంతో ఆశతో వచ్చావు. ఓ పని చేస్తావా, ఇటు నుంచి ఆ కిటికీ కడిగిరా, ఆడు నిన్ను చూడకుండా నీ కాడిని చూపిస్తాను. అట్రా. ఎరా నాన్న, నువ్వే పెట్టుకు తింటున్నావా? నువ్వే తినమన్నావు. తిను తిను తిను. ఏగలరా నాన్న, ఏగలు. తల్లో పేలు. ముక్కు మీద ఏమిట్రా? ఏం లేదా? ఏం లేకపోవటమేంటి, చూపిస్తాను. నువ్వెంత కాకపట్నా, నేను ఈ ఊరు నుంచి వెళ్ళటం ఖాయం. సరేలే, అట్టగా వెళ్దు గాని, ఇగో చూడు. ఏం లేదులే, తిన్నాయి. దేనికి ఏడుస్తున్నావు? నువ్వేం బాధపడకే, నీ కొడుకంటే నేను బాగా చూసుకుంటాగా. నా బంగారు తండ్రి, నువ్వు బాగానే చూసుకుంటావయ్యా, నువ్వు బాగానే చూసుకుంటావు. దేనికి వేద్దాం, ఇందులో అందం చూసుకుంటే ఆనందం తినగా. ఇటే వెళ్ళిపోవద్దు. అదేరా, అన్నం తినగానే వెళ్ళిపోవద్దు, కొంచెం ఆగు అన్నాను. నీకోసం నేను నువ్వులుండలు చేసి పెట్టా, అయి తిందు గాని, ఇక్కడ కూర్చుని నిదానంగా తిను. నిదానంగా నిదాన. ఏమి లేదు, బాగానే ఉందే. చూసావా అయ్యా, చూసావా, అచ్చ నీలాగే ఉన్నాడు కదా. శివాత్రి అయ్యగారు ఇంటికాడే ఉంటావు కదా, నేను అక్కడికి వచ్చి చూస్తా. ఎల్రా అయ్యా, ఎల్రా. అమ్మా. ఏనన్నా? ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా? ఎంత మాట అన్నావయ్యా, నీ చేతులతో అన్నం తిని ఎన్నిళ్ళైపోయిందో. పెడతానయ్యా, పెడతా. నోటి ఎనక పక్కకి రా, నేను తీసుకొస్తా.
అన్నం తింటావని కూడా అడగలేకపోయారు. తినయ్యా. అది నేను కష్టపడి సంపాదించి తెచ్చిన తిండి, అది తినే అర్హత ఆయనకి లేదు. నువ్వు తన ఇక్కడి నుంచి బయటకెళ్ళమను. ఏమిట్రా మాటలు, వాడు నీ కథ తండ్రిరా. అదే నిజం అయితే మా అమ్మ నిజంగా ఇద్దంగా కనుంటే అమ్మా చూడరాడు ఎంత మాట అన్నాడు రాయ్. అందుకేరా ఆ భగవంతుడు ఆళ్లాగా నిన్ను పుట్టించాడు. మరి ఎట్ట అడిగాడో చూడరా నీ కొడుకు. ఏమైనా నాకు సంతోషంగానే ఉందమ్మా. ఏమిట్రా అనేది? అవునమ్మా, నాకంటే ఎక్కువగా పెద్ద మీద తను ప్రేమ అభిమానం పెంచుకున్నాడు, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఉంటానమ్మా. అయ్యా ఆకలేస్తుంది, అన్నం పెట్టమని అడిగేవే. ఒక ముద్దన్నా తినకుండా వెళ్ళిపోతావా? పర్వాలేదులే అమ్మా, ఇంకోసారి తింటాగా. రే ఆగరా. మీ తండ్రి కొడుకులు ఇద్దరు నా కోసమే పుట్టారు. చిన్నయ్య, నువ్వు చేయని తప్పుకి నిన్ను నేను కొట్టాను, అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను. ఏంటయ్యా ఆ మాటలు? మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? ఏ కారణం లేకుండా కొట్టే హక్కు మీకుంది. నాకంటే అన్ని అధికారాలు వాడికే ఉన్నాయి. ముందు మీ నాన్నను క్షమించమని అడగరా. అసలు ఆయన తండ్రి కాదంటుంటే ఆయన క్షమించమని అడగమంటారేంటి? వాడు నీకు తండ్రి మాత్రమే కాదురా, నా ప్రాణం. సింహాద్రి, అరే సింహాద్రి, సింహాద్రి పాప నువ్వు. అయితే పాపకి జీవితాంతం దిద్దులే వద్దంటావా? చెవులు కుడతా నెప్పెడుతుంది కదా, మరి ప్రెసెంట్ అయిపోయింది. సింహాద్రి పాపని చూడు, నన్ను చూసి చూడు, చూడు నొప్పి ఏం పెట్టకుండా నేను చూసుకుంటాను. నిజంగానే? నిజంగా. జాగ్రత్త. ఏడోకమ్మా. భలే అందంగా ఉంది. ఈ మాటలు దానికి ఎంత గొడవ చేశారు? మరి అలా గుచ్చితే ఆడవాడు చిన్నపిల్లలు. నమస్కారం. అయ్యగారు వచ్చారు, త్వరగా కానీ ఉండరా. నమస్కారం. అందరు కూర్చోండి, కూర్చోండి. రే సింహాద్రి, ఆ ఖాళీగానే ఉందిగా, కూర్చోరా. పర్లేదయ్యా. రై కూర్చోమంటుంటే. మీరు కానివ్వండి, నేను తర్వాత ఇంటికి వెళ్ళి తింటాను. రై నేను చెప్తున్నానుగా, కూర్చొని తింటా. వద్దయ్యా, కూర్చో. ఏంటి ఏమైంది, ఎందుకు లేచి నిలబడ్డారు? ఆయన మీరు ఎంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనాన్ని కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి. ఓ అందుకా? రే సింహాద్రి లేరా. నేను అప్పుడే చెప్పాను కదా వద్దని. సర్లేలే, ఇంకా నిలబడి ఉన్నారే, అందరూ కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. రై వడ్డించరా, భోజనండి, అందరూ భోజనండి. రే సింహాద్రి సారా. అదేమిటండి, మీరు తినకండి వెళ్ళిపోతున్నారు. మీ అందరికీ జాతి ముఖ్యమై ఉండొచ్చు, కానీ నాకు వీడే ముఖ్యం. చాలా ఈ ఫోటో బాగుందా? ఈ ఫోటో చూడండి. బాగలేదు. ఇది బాగలేదు. పోనీ ఇది బాగలేదు. చూడకుండా చెప్తారేంటండి? చూసి చెప్తాను బాగలేదు. ఇది బాగుంది కదా? బాగలేదు. ఏంటి చూడకుండానే బాగలేదంటున్నావు? బాగలేదు. దొరికినవన్నీ నొక్కేసావా? ఆ సంచి నిండా డబ్బు నగలు మొత్తం. పావు కాదురా, నేనేరా. అయ్యో నాన్న, 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 నాకు పెళ్ళొద్దు నాన్న. వద్దమ్మా వద్దు. మరెందుకు నాన్న ఫోటోలన్నీ చూడమంటున్నారు? నేనెక్కడ చూడమన్నాను?
మీ అమ్మే చూడమంది. అంటే మీ కూతురికి ఇంకా పెళ్లిడు రాలేదనుకుంటున్నారా? అక్క ఊరికెళ్ళొస్తాను. ఏంటి అంత తొందర? 4 రోజులు ఉండొచ్చు కదా. అదెలా కుదురుతుంది అక్క? నీకేమో డబ్బున్న బావగారు దొరికారు, హాయిగా ఉన్నావు. నాకున్న 4 ఎకరాలు దొరకకపోతే డొక్క నిండదు. అన్నం తిన్నారా? బాగా తిన్నావు. అయితే వెళ్ళరండి. వెళ్ళొస్తాం అక్క. వస్తాండి. ఏ శ్రీశైలం? శ్రీశైలం కాదండి, భద్రాచలం. ఏదో ఒకటి. ఆ మూట ఏంట్రా? మూట 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 మూట. అడుగుతున్నారుగా బావా, చూపించు. ఏం లేదు బావా, అందులో మేము వేసుకునే బట్టలు అవి ఇవి ఉన్నాయి. అయ్యో ఇదేంటంటే, మీరు నిజంగానే అయ్యగారు ఏదో మాడవర్స్ కన్నారు. మా ఇంట్లో డబ్బు నగనట్ర ఇలాంటి గొంతులు తీసుకెళ్తుంటాం, అందుకే సరదాగా ఇక నుంచి మీరు బట్టలు తెచ్చుకున్నప్పుడు ట్రంక్ పడి తెచ్చుకోండి. నమస్కారం అండి. అయ్యో అయ్యా, మీరేమి అనుకోనంటే ఓ చిన్న మాట. చిన్న మాట ఏంట్రా? పెద్ద మాటే చెప్పు. నిన్నెవరొద్దన్నారు? తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఒకళ్ళొకరు విడిచిపెట్టి ఉండలేకే ఫోటోలు చూడకుండానే బాగలేదంటున్నారు. మరి అమ్మగారేమో అమ్మాయి గారికి పెళ్లి చేసేలా ఆశపడుతున్నారు. ఏమా అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ ఇలరిక ఉండే అల్లుడిని తెచ్చుకుంటే మనతో పాటు మన అమ్మాయి కూడా ఇక్కడే ఉండిపోద్ది. ఇలరిక పల్లుడా? ఎవరన్నా చూసావా? ఇప్పుడే చూశాను. ఎవరిని? మన అమ్మగారి తమ్ముడు గారిని. రేయ్ ఆపు నీ సలహా. ఏ ఆయనకి ఏం తక్కువ అండి, మన అమ్మాయి గారికి వరసే అవుతారు. ఏ ఇస్తే తప్ప? తప్పేంట్రా తప్పు? అలా చెయ్యాల్సి వస్తే నా కూతురికి గొప్పింటి సంబంధమే చేస్తాను. మనకున్న ఆస్తి మన ఇద్దరు అమ్మాయిలే కదండి, అదో సగం గౌరవం ఇచ్చారు అనుకోండి, ఆయన గొప్పడైపోతాడు. నోర్మై, ఇది నీకు సంబంధం లేని విషయం, అనవసరంగా తలదొచ్చుకో. నాకు సంబంధం లేని చోట నాకేంటండి పని? అలాగే ఇప్పుడు నేనేమన్నా రద్దు కోపం? కోపడదు, పెద్దవాళ్ళం కాదులేండి. మీ అమ్మాయి మీ ఇష్టం, ఎవరికై చేసుకోండి. అక్కడ నానా కష్టాలు పడుతుంటే అది చూసి మీరే అవ్వండి. మిమ్మల్ని చూసి అమ్మగారు ఏడుస్తారు, మధ్యలో నాకేంటి? నేనే చుట్టానా పట్టానా? నిజంగానే వెళ్ళిపోతున్నాడండి. పెద్ద రోషం పొడుచుకొచ్చింది పోరా.